హాయ్ ఎవరివన్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో ప్రశ్న పదాలు ఏమిటి, వాటిని వాడే సందర్భం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఓకే, ప్రశ్న పదాలు ఏమిటి, వాటిని వాడే సందర్భం ఏమిటో తెలుసుకుందాం. డబ్ల్యూహెచ్తో మొదలయ్యే పదాలను ప్రశ్నా పదాలు అంటారమ్మా. డబ్ల్యూహెచ్తో మొదలయ్యే పదాలనే ప్రశ్నా పదాలు అంటారు. సింపుల్గా మీకు అర్థమైనట్టు చెప్పాలి అంటే, డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ కొన్ని పదాలు ఏర్పడతాయి, వాటిని ప్రశ్నా పదాలు అంటారు. ఇక ప్రశ్న పదాలు ఎలా ఉంటాయి, వాటి తెలుగు అర్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మరి. ఓకేనా, ఈ పదాలు కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్లో ఎదుటి వారిని ప్రశ్నించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాము అని చెప్పి అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా, నేను చాలా మందిని గమనించాను, వాళ్ళకి ప్రశ్నించడం రావట్లేదు. వాళ్ళకి ప్రశ్నలు ఎలా వేయాలో అనేది రావడం లేదు. ముందుగా మన కోర్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్న పదాలు బాగా నేర్చుకోండి, వీటితో చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. అవి ఏమిటి అనేది ఈ సిరీస్లోనే నెక్స్ట్ వీడియోస్ మీరు గమనిస్తూ ఉంటారు. మీకు ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా ఈ ప్రశ్నలకు సంబంధించింది ఉంటుందమ్మా. జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్క వీడియోకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది నేను ఇస్తూ ఉంటాను. ఓకే, ముందుగా అయితే ప్రశ్న పదాలు అనేవి ఒక్కసారి చూద్దాం. ఓకే, ఏమిటి, ఏమిటి అంటే ఇంగ్లీష్లో వాట్, వాట్, ఏమేమి లేదా ఏమేమిటి ఇంగ్లీష్లో వాట్ ఆల్, వాట్ ఆల్, అయితే ఏంటి, అయితే ఏంటి ఇంగ్లీష్లో. సో వాట్ లేదా వాట్ ఇఫ్, సో వాట్ లేదా వాట్ ఇఫ్, ఏ సమయానికి, ఏ సమయానికి అంటే ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైమ్, ఎట్ వాట్ టైమ్, ఎంత మేరకు, ఎంత మేరకు ఇంగ్లీష్లో టు వాట్ ఎక్స్టెంట్, టు వాట్ ఎక్స్టెంట్, ఏది ఏమిటి, ఏదేంటి ఇంగ్లీష్లో వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ వాట్, ఏదో కొంత, ఏదో కొంత ఇంగ్లీష్లో సమ్ వాట్, సమ్ వాట్, ఎప్పుడు, ఎప్పుడు ఇంగ్లీష్లో వెన్, వెన్, ఎప్పుడెప్పుడు, ఎప్పుడెప్పుడు ఇంగ్లీష్లో వెన్ ఆల్, వెన్ ఆల్, ఎక్కడ, ఎక్కడ ఇంగ్లీష్లో వేర్, వేర్, ఎక్కడెక్కడ, ఎక్కడెక్కడ ఇంగ్లీష్లో వేర్ ఆల్, వేర్ ఆల్, ఎందుకు ఇంగ్లీష్లో వై, వై, ఎవరు, ఎవరు ఇంగ్లీష్లో హూ, హూ, ఎవరెవరు, ఎవరెవరు హూ ఆల్, హూ ఆల్, ఎవరేంటి, ఎవరు ఏంటి ఇంగ్లీష్లో హూ ఈజ్ హూ, who is who, ఎవరిని లేదా ఎవరికి
ఎవరిని లేదా ఎవరికి. ఇంగ్లీష్లో హోమ్ హోమ్. ఎవరితోటి ఎవరితోటి. టు హోమ్ ఆర్ టు హూ లేదా విత్ హోమ్ లేదా విత్ హూ. వీటి తేడా ఏంటి వీటి మధ్య అనేది వాక్యాల్లో మాట్లాడేటప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి పదాలు నేర్చుకోండి. ఎవరితోటి అంటే టు హోమ్ ఆర్ టు హూ లేదా విత్ హోమ్ ఆర్ విత్ హూ. ఎంతకాలము క్రితం ఎంతకాలం క్రితం. ఇంగ్లీష్లో హౌ లాంగ్ ఎగో హౌ లాంగ్ ఎగో. ఏది ఏది. ఇంగ్లీష్లో విచ్ విచ్. ఎందులో ఎందులో. ఇంగ్లీష్లో ఇన్ విచ్ ఇన్ విచ్. ఎవరి ముందు ఎవరి ముందు. ఇంగ్లీష్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్. దీనికి మరొక ఇంగ్లీష్ పదం ఉందమ్మా. ఎవరి ముందు అంటే బిఫోర్ హోమ్ బిఫోర్ హోమ్. ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు. ఇంగ్లీష్లో బై వాట్ టైమ్ బై వాట్ టైమ్. ఎవరి యొక్క ఎవరి యొక్క. హూజ్ హూజ్. ఏదేమిటి లేదా ఏదేమి. ఇంగ్లీష్లో విచ్ ఆల్ విచ్ ఆల్. ఎలా ఎలా. హౌ హౌ. ఎంత ఎంత. హౌ మచ్ హౌ మచ్. ఎన్ని ఎన్ని. హౌ మెనీ హౌ మెనీ. ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా. ఇంగ్లీష్లో హౌ మెనీ వేస్ హౌ మెనీ వేస్. ఎంత ముందుగా ఎంత ముందుగా. ఇంగ్లీష్లో హౌ ఎర్లీ హౌ ఎర్లీ. ఎంత తొందరగా ఎంత తొందరగా. ఇంగ్లీష్లో హౌ సూన్ హౌ సూన్. ఎంత వేగంగా ఎంత వేగంగా. ఇంగ్లీష్లో హౌ ఫాస్ట్ హౌ ఫాస్ట్. ఎంత దూరం లేదా ఎంత వరకు. ఇంగ్లీష్లో హౌ ఫార్ హౌ ఫార్. ఎంత దూరం వరకు ఎంత దూరం వరకు. ఇంగ్లీష్లో హౌ లాంగ్ హౌ లాంగ్. ఎంత తరచుగా ఎంత తరచుగా. ఇంగ్లీష్లో హౌ ఆఫెన్ హౌ ఆఫెన్. ఎంత కాలము నుండి ఎంత కాలం నుండి. ఇంగ్లీష్లో సిన్స్ హౌ లాంగ్ సిన్స్ హౌ లాంగ్. చానాల నుండి చానాల నుండి. ఇంగ్లీష్లో ఫర్ ఏజెస్ ఫర్ ఏజెస్. ఇంతవరకు ఇంతవరకు. ఇంగ్లీష్లో సో ఫార్ సో ఫార్. ఎంత పాతది ఎంత పాతది. ఇంగ్లీష్లో హౌ ఓల్డ్ హౌ ఓల్డ్. ఎలా వస్తాయి ఎలా వస్తాయి. ఇంగ్లీష్లో హౌ కమ్ హౌ కమ్. దేనికోసం దేనికోసం. ఇంగ్లీష్లో వాట్ ఫర్ వాట్ ఫర్. ఏంటి విషయాలు లేదా ఏమిటి విషయాలు. ఇంగ్లీష్లో వాట్ థింగ్స్ వాట్ థింగ్స్. ఏ వస్తువు ఏ వస్తువు. వాట్ థింగ్ వాట్ థింగ్. ఎవరు నిష్క్రమించారు. ఇంగ్లీష్లో హూ లెఫ్ట్ హూ లెఫ్ట్. ఎవరికి ఎవరికి. ఇంగ్లీష్లో ఫర్ హూమ్
ఫర్ హోమ్ ఏ రకమైన వాట్ కైండ్ ఓకే. ప్రశ్న పదాలు ఈ విధంగా ఉంటాయమ్మా. అయితే వీటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఉదాహరణకి వాట్ అనేది ఏ సందర్భంలో ఉపయోగించాలి, వేర్ అనేది ఎలా ఉపయోగించాలి, హౌ అనేది ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేటువంటి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే అవి తెలుసుకోవడం చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ప్రశ్న పదాలే కదా ప్రశ్నించడం కదా చాలా ఈజీ అని నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట, ప్రాక్టీస్ చేయకుండా. దానివల్ల ఏ వాక్యానికి, ఏ తెలుగు వాక్యానికి ఏ ఇంగ్లీష్ వాక్యం ఎట్లా మాట్లాడాలి, ఏ పదం జోడించాలి అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే ప్రాక్టీస్ చేయకుండా మాట్లాడటం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికోసం నేను చాలా వివరంగా ఇచ్చాను, ఒక్కసారి వాటిని చూడండి. ఓకే, మాకు తెలుసు అనుకునే వాళ్ళు అయినా సరే ఒక్కసారి చూడండి, పోయిందే ఉందమ్మా. ఓకే, ఇప్పుడు అదేంటో చూద్దాం. మరి రైట్, WH క్వశ్చన్స్ చూడండి. ప్రశ్న పదాలు మీకు వచ్చి కదా, ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేది ఒకసారి చూడండి. వెన్ అనే పదం తీసుకుంటే టైంకి సంబంధించిన సందర్భం ఏదైనా ఉంటే వాడాలి. అదే వేర్ అనే పదాన్ని ప్లేసెస్కి మాత్రం ఉపయోగిస్తారు. హూ అనేది పర్సన్స్కి మాత్రమే వాడాలి. వై అనేది రీజన్, కారణాలకు సంబంధించి. అదే వాట్ అనే పదం ఉందనుకోండి, చూడండి, ఐడియా, యాక్షన్, ఆబ్జెక్ట్ లేదంటే ఎంక్వైరీకి సంబంధించి వాడాల్సి ఉంటుంది. విచ్ అనేది థింగ్స్కి, అంటే ఏదైనా ఒక వస్తువుల గురించి లేదా ఏదైనా ఒక చాయిస్కి సంబంధించిన వాక్యాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు విచ్ అనేది వాడాలి. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకున్న స్ట్రక్చర్స్ ఇవి. నెక్స్ట్, హౌ అనే పదాన్ని మేనర్స్ సంబంధించి వాడాలి. హౌ మచ్ అంటే ప్రైస్ గురించి మాట్లాడే సందర్భం. హౌ మెనీ అనేది క్వాంటిటీ గురించి అడగాలి. హౌ లాంగ్ అనేది డ్యూరేషన్ అమ్మా, సమయం. అదే హౌ ఫార్ డిస్టెన్స్, అర్థమవుతుందా? హౌ లాంగ్, హౌ ఫార్ అనేది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. హౌ లాంగ్ అనేది ఏమో డ్యూరేషన్కి, హౌ ఫార్ అనేది డిస్టెన్స్కి వాడాల్సి ఉంటుంది. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. అయితే మరలా వీటిని వాక్యాలను ఎలా ఉపయోగించాలనేది కొన్ని ప్రశ్న పదాలు తీసుకుని చెప్తాను, లేదంటే మీరు మరలా నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పినవి సగమే చెప్తున్నారు, మాకు పూర్తి వీడియోలు కావాలి అని చెప్పేసి కామెంట్ పెట్టవచ్చు. దానికోసం అని చెప్పేసి మరలా నేను ఇంకో వీడియో చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఆ ఇబ్బంది మీకు నాకు లేకుండా ఈ వీడియోలోనే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న కొన్ని ప్రశ్న పదాలు తీసుకుని నేను వాటిని ఎట్లా ఉపయోగిస్తారు అనేది చూపించబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, రైట్. వాట్ ఆల్రెడీ మనకి తెలుగు మీనింగ్ తెలుసు, అవునా? చూడండి, నీ పేరేమిటి, ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్. మీ స్నేహితుని పేరేంటి, మీ స్నేహితుని పేరేమిటి. వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్. ఆమె ఏం చేస్తుంది, వాట్ ఈజ్ షీ డూయింగ్. మీ సమస్య ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఓకే, ఇలా వాట్ అనే ఒక ప్రశ్న పదంతో
మీరు ఈ విధంగా ప్రశ్నించవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఏంటండి? ఎంక్వైరీకి సంబంధించి. అవునా? గమనిస్తున్నారు కదా. ఓకే, వాట్తో ఈ విధంగా మీరు ఎన్నైనా సరే ప్రశ్నలు అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ హూ. హూ అనేది దాని తెలుగు అర్థం ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు. చూడండి, హూతో ఎలా ప్రశ్నించాలో చూడండి. నీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎవరు? ఇంగ్లీష్లో హూ ఈజ్ యువర్ ఫాదర్? హూ ఈజ్ యువర్ ఫాదర్? నీ కుమారుడు ఎవరు? నీ కుమారుడు ఎవరు? హూ ఈజ్ యువర్ సన్? హూ ఈజ్ యువర్ సన్? ఎవరు మీ స్నేహితుడు లేదా మీ స్నేహితుడు ఎవరు? ఇంగ్లీష్లో హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? ఇంగ్లీష్లో వాట్ ఈజ్ దట్ హీరోయిన్? వాట్ ఈజ్ దట్ హీరోయిన్? ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే హూ అనేది ఎందుకోసం వాడేవమ్మా? పర్సన్స్కి సంబంధించి మాత్రమే ఉపయోగిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మీరు హూ అనే ఒక ప్రశ్న పదంతో ఎన్ని ప్రశ్నలు ఎన్ని విధాలుగా అడగవచ్చు. నెక్స్ట్ వెన్. ఇప్పుడు వెన్ అనే ప్రశ్న పదాన్ని అసలు వాక్యాలను ఎలా ఉపయోగిస్తున్నారో చూద్దాం. ఆమె ఎప్పుడు వస్తుంది? ఆమె ఎప్పుడు వస్తుంది? ఇంగ్లీష్లో వెన్ ఈజ్ షీ కమింగ్? వెన్ ఈజ్ షీ కమింగ్? నీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? రైలు ఎప్పుడు వస్తుంది? రైలు ఎప్పుడు వస్తుంది? వెన్ ఈజ్ ద ట్రైన్ కమింగ్? వెన్ ఈజ్ ద ట్రైన్ కమింగ్? ఎప్పుడు సెలవు రోజు? వెన్ ఈజ్ ఏ హాలిడే? వెన్ ఈజ్ ఏ హాలిడే? ఓకే, ఈ విధంగా వెన్తో ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా టైంకు సంబంధించిన వాక్యాలు. అవునా? ఓకే, అర్థమవుతుంది కదమ్మా. నెక్స్ట్ వేర్. వేర్ అనే పదానికి తెలుగు అర్థం ఏంటి? ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు వేర్ అనే పదాన్ని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో చూడు. మీ స్నేహితుడు ఎక్కడున్నాడు? మీ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్? వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఈ చిరునామా ఎక్కడుంది? ఈ చిరునామా ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ దిస్ అడ్రస్? వేర్ ఈజ్ దిస్ అడ్రస్? నా ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ మై ఫోన్? వేర్ ఈజ్ మై ఫోన్? మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ హౌస్? వేర్ ఈజ్ యువర్ హౌస్? చూసారా, ఇక్కడ వేర్ అనే ప్రశ్నా పదంతో మనం మనకు కావలసిన ప్లేస్ అడిగి తెలుసుకోవడం. అవునా? నెక్స్ట్ వై. వై అంటే తెలుగు అర్థం ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు ఈ వై అనే ప్రశ్న పదంతో వాక్య నిర్మాణం చూడండి. ఆమె ఎందుకు వస్తుంది? ఆమె ఎందుకు వస్తుంది? ఇంగ్లీష్లో వై ఈజ్ షీ కమింగ్? వై ఈజ్ షీ కమింగ్? రామ్ ఎందుకు ఈరోజు రాలేదు? రామ్ ఎందుకు ఈరోజు రాలేదు? వై ఈజ్ రామ్ ఆబ్సెంట్ టుడే? వై ఈజ్ రామ్ ఆబ్సెంట్ టుడే? ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం? వై ఈజ్ లేట్? వై ఈజ్ లేట్? మీ జీతం ఎందుకు తక్కువగా ఉంది? మీ జీతం ఎందుకు తక్కువగా ఉంది? వై ఈజ్ యువర్ సాలరీ లో ఆర్ లెస్? వై ఈజ్ యువర్ సాలరీ లో ఆర్ లెస్? ఓకే, ఈ విధంగా వై అనే ఒక ప్రశ్న పదంతో ఇలా వాక్యాలు నిర్మించాలి.
ఈ ప్రశ్నలు మీరు గమనిస్తే ఇవన్నీ ఏంటమ్మా రీజన్కి సంబంధించిన ప్రశ్నలే. కారణం ఏంటి అని తెలుసుకుంటున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ విచ్. విచ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, తెలియకర్దో. ఇప్పుడు వాక్యాల్లో ఎలా వాడుతున్నామో చూడండి. మీకు ఇష్టమైన రంగు ఏది? మీకు ఇష్టమైన రంగు ఏది? ఇంగ్లీష్లో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. దీన్నే వాట్తో కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎలాగాడంటే దీన్నే వాట్తో కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎలా అడగాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. మీ ఇల్లు ఏది? మీ ఇల్లు ఏది? ఇంగ్లీష్లో విచ్ ఈజ్ యువర్ హౌస్, విచ్ ఈజ్ యువర్ హౌస్. మంచిది ఏది? ఇక్కడ మీకు రెండు వస్తువులు చూపించాను, వీటిలో మంచిది ఏది అని నేను అడిగాను అనుకోండి, ఎలా అడగాలి ఇంగ్లీష్లో? విచ్ ఈజ్ బెటర్ వన్, విచ్ ఈజ్ బెటర్ వన్. లేదా మరోలా కూడా అడగచ్చండి, వాట్ అనే ప్రశ్న పడుతుంది. వాట్స్ ఫైన్, వాట్స్ ఫైన్. మీ కారు ఏది? మీ కారు ఏది? విచ్ ఈజ్ యువర్ కార్, విచ్ ఈజ్ యువర్ కార్. ఓకే, ఈ విధంగా మీరు విచ్ అనే ఒక పదంతో ప్రశ్న వేయవచ్చు. ఇవన్నీ ఎలా వేసామండి? దేనికోసం వేసాం? వస్తువులకు సంబంధించి వేస్తున్నాం, అది గమనించాలి. నెక్స్ట్ హౌ. హౌ అంటే మీకు తెలియగలదని తెలుసు, ఇప్పుడు వాక్యాలలో ఉపయోగిస్తాననే పదాన్ని చూసి నేర్చుకోండి. ఎలా సాగుతుంది మీ జీవితం? ఇంగ్లీష్లో హౌ ఈజ్ యువర్ లైఫ్, మీ జీవితం ఎలా ఉంది? దీన్నే మరోలా కూడా అడగవచ్చు, ఎలా అంటే హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్, హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ ఈజ్ యువర్ హెల్త్. చిత్రం ఎలా ఉంది? చిత్రం ఎలా ఉంది? హౌ ఈజ్ ద ఫిలిం ఆర్ పిక్చర్. మీ స్నేహితురాలు యామిని ఎలా ఉంది? మీ స్నేహితురాలు యామిని ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ యామిని, హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ యామిని. ఇవన్నీ ఏంటమ్మా? మేనర్స్కు సంబంధించిన సందర్భాలు. హౌతో ఇట్లా మాట్లాడాలి, అర్థమవుతుంది కదా? ఏం కన్ఫ్యూజ్ లేదు కదమ్మా, చూసారు కదా? ఈ విధంగా మీరు ఎన్నైనా సరే మాట్లాడవచ్చు. అయితే ఆ ప్రశ్నా పదాలు ఉపయోగించే సందర్భాల్లోనే చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు, దానికోసమే ప్రత్యేకించి వీడియో చేయడం జరిగింది. ఓకే, అయితే చాలామంది నన్ను ఒక ప్రశ్న ఇస్తున్నారమ్మా, అదేంటంటే ప్రశ్నా పదాలు అనేవి వాక్యాల మధ్యలో వస్తున్నాయి, అది సందర్భం లేకపోయినా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పాను, మెటీరియల్ అనేది ప్రిపేర్ అవుతుందమ్మా, మెటీరియల్ ప్రిపేర్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పాను. ఓకే, చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ కావాలని అడుగుతూ ఉంటారు. మేము రెగ్యులర్గా చేసే కాన్సెప్ట్తో పాటుగా మా సమయాన్ని బట్టి మీరు అడిగేదానికి మేము వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తామమ్మా. అంతేగాని మీరు అడిగిన వెంటనే చేయడానికి మాకు అంత వీలు ఉండదు, అది అర్థం చేసుకోండి. ఓకే ఓకే, మరలా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ అనేది తీసుకుని దాని గురించి చర్చిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.